మీ అందరికి తెలుసు, నిన్న మనకు కందుకూరు సబ్ డివిజన్లో గాయత్రి జ్యువెలర్స్ ఒక గ్రేవ్ హెచ్బి ఒకటి జరిగింది. దీంట్లో దాదాపు 760 గ్రాముల గోల్డ్ తర్వాత 3 లక్షల చేంజ్ క్యాష్ థెఫ్ట్ జరగడం జరిగింది. జరిగిన 24 అవర్స్లోనే మనము ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి క్యాచ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ రోల్ మనకి ఏంటంటే సీసీటీవీ, మనకు సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉండడం వల్ల ఇమ్మీడియట్గా ఆ ముద్దాయి ఎవరు మనం ఐడెంటిఫై చేసుకోవడం, దాని తగ్గట్టుగానే టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళవి ప్రీవియస్ ఏమన్నా హిస్టరీ ఉందా అని చెప్పేసి చూసుకోవడం వల్ల మనకు వితిన్ 24 అవర్స్లో ఇంటాక్ట్గా మనము గోల్డ్ రికవరీ చేసుకోవడం జరిగింది. టీమ్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్. వితిన్ 24 అవర్స్ లో మనం చేజ్ చేయడం జరిగింది. సో ప్రాపర్ టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళు ఎక్కడున్నారనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఎక్కడ వాళ్ళు చోరీ సీజన్ సొత్తు ఎక్కడ మిస్ కాకపోకుండా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. మీందరూ తెలుసు, మనం ముందు నుంచి ఒకటే చెప్పడం జరుగుతుంది. సో బంగారు షాప్ యజమానులు అయినా కానీ లేదంటే కూడా మనకు కామన్ పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ అనేది మనకు చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఏదైతే హార్డ్ ఎన్నడ్ మనీ ఉంటుందో దాన్ని మనము ప్రివెంట్ చేసుకోవాలంటే పోలీసుల తరఫున మేము చేయాల్సినవన్నీ మేము చేస్తాము. అట్ ది సేమ్ టైం ప్రజలకు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్స్టాలేషన్ చేసుకోవడం, ఎవరైనా అనుమానితులు ఎవరైనా వాళ్ళ ఏరియాలో తిరుగుతూ ఉంటే ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫామ్ చేయడం కానీ, తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు ఈ ఏదైతే క్యాష్ కానీ తర్వాత బంగారు ఏదైతే ఉంటుందో దాన్ని సేఫ్టీ లాకర్లో పెట్టుకోవడం కానీ లేదంటే రిలేటివ్స్కి ఏమైనా చెప్పి వెళ్ళడం కానీ, ఊరికి వెళ్ళేటప్పుడు పోలీసులకు ఒకసారి ఇన్ఫర్మేషన్ మూమెంట్ ఉంటుందో మా బీట్ మూమెంట్ కూడా అక్కడికి మేము మూమెంట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తాం. సో మా పోలీసుల వారి తరపు నుంచి సో మాకు పబ్లిక్కి మా రిక్వెస్ట్, కొన్ని కొన్ని దొంగతనాలు ఏంటంటే మరీ సింపుల్గా కీస్ మరీ బీరువా పక్కనే తాళాలు ఉండడము, వితిన్ వాళ్ళు వెళ్ళిన 5-10 మినిట్స్ బీరువా పక్కన తాళాలు దొరికి వాళ్ళు దొంగతనం చేయడం సన్నివేశాలు కూడా మేము చూడడం జరిగింది క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు. కాబట్టి పబ్లిక్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు హార్డ్ అయినడం అని, సో ఒకసారి వెళ్ళిన తర్వాత దాన్ని మా సైడ్ నుంచి మేము రికవరీ చేయడానికి సాయశక్తులు చేస్తాం, అట్ ది సేమ్ టైం మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ టీమ్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వితిన్ 24 అవర్స్లో రికవరీ చేశారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.